దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి జీవితములో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనల్ని ఏ దేవుడైతే సృష్టించాడో గర్భములో తల్లి గర్భములో నవమాసాలు మన అవయవాలన్నిటినీ ఏ దేవుడైతే నిర్మించాడో ఆ దేవుడైన యెహోవాయే మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనకు సహాయం చేస్తానంటున్నారు. అంతకుముందు ఇజ్రాయేలీల పరిస్థితులు చాలా ఇబ్బందులు గుండా వెళ్ళి వారు చాలా బాధలు గుండా వెళుతున్న సమయంలో 43వ అధ్యాయంలో వారితో అంటున్నాడు, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉండబోతున్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారు, నీవు అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నిన్ను కాల్చలేవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఎందుకు వారికి అన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు వారికి అన్ని శ్రమలు వచ్చినాయి అంటే వారి గురించి ఆయన బాధపడుతూ ఒక మాట అంటారు. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 22వ వచనంలో, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టడం లేదయ్యా, ఇజ్రాయేలు నన్ను గురించి నువ్వు విసుగుదల పొందావయ్యా, విసికావయ్యా. అంటే యాకోబు అంటే దేవుని బిడ్డ ఇజ్రాయేల్ దేవునికి మొర్ర పెట్టట్లేదంట. మొర్ర పెట్టాలంటే దేవుని గురించి ఒక విధమైన విసుగుదల అంట. ఆ చేయొచ్చులే, ఆ వెళ్ళొచ్చులే అని దేవుని మీద భక్తి మీద ఒక విధమైన విసుగుదల, ప్రార్థన మీద ఒక విధమైన విసుగుదల. దేవునికి ప్రార్థన చేయట్లేదు, దేవునికి మొర్ర పెట్టట్లేదంట. ఇక రెండవది వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే 23వ వచనంలో అంటున్నాడు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, దేవుణ్ణి గణపరచలేదంట. బలులు అంటే మనం చేసే స్తుతులు స్తోత్రాలు. ఆ స్తుతులు స్తోత్రాలని ఆ నైవేద్యం ఆ బలులు దేవుణ్ణి గణపరుస్తాయి, దేవుణ్ణి గణపరచటం లేదు. ఒకటేమో నువ్వు నాకు మొర్ర పెట్టడం లేదు, ఇంకోటేమో నన్ను గణపరచటం లేదు. ఇక మూడో మాట 24వ వచనంలో అంటాడు, నన్ను తృప్తిపరచలేదయ్యా అంటున్నాడు. అంటే దేవుణ్ణి భక్తి చేసి దేవుణ్ణి తృప్తిపరచాలి. దేవుణ్ణి తృప్తిపరిచే విషయంలో కూడా వెనకాడే ఉన్నాడు, వెనకాడుతున్నాడు. ఈ మూడు చేయక ఇంకేం చేస్తున్నాడంటే పాపాలు చేసి దోషాలు చేసి ఆయన్ని విసికిస్తున్నాడంట, ఆయన్ని ఆయాస పెడుతున్నాడు. నిజంగా యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే మొర్ర పెట్టడం లేదు దేవునికి, దేవునికి మొర్ర పెట్టాలన్నా భక్తి చేయాలన్నా విసుగుదల చెందుతున్నాడు, దేవుణ్ణి గణపరచటం లేదు, భక్తితో దేవుణ్ణి తృప్తిపరచటం లేదు. ఈ విధంగా చేయకపోగా దేవుని సన్నిధిలో పాపాలు చేసి దేవుణ్ణి విసికిస్తున్నాడంట, దోషాల చేత ఆయన్ని ఆయాస పెడుతున్నాడు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విసికిస్తున్నా దేవుణ్ణి ఆయాస పెడుతున్నా ఆ దేవుడు మనస్ఫూర్తిగా వాటన్నిటినీ క్షమించి ఆయన అంటున్నాడు, నా చిత్త ప్రకారం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ నేను తుడిచేశాను, నీ పాపాలను ఇక నేను జ్ఞాపకం చేసుకున్నాయా, చేసిన వాటిని బట్టి విడిచిపెట్టేసే, వాటిని బట్టి నేను మనస్ఫూర్తిగా ఆ దోషాలన్నీ ఆ అతిక్రమాలన్నీ నేను తుడిచివేస్తున్నాను,
ఇక వాటిని నేను జ్ఞాపకం చేసుకొను ఆ పాపాల దోషాలు ఇకనైనా నాకు మరపెట్టయ్యా ఇకనైనా నన్ను గణపరిచయ్యా ఇకనైనా నన్ను తృప్తిపరిచయ్యా నీ భక్తితో అంటున్నాడు ప్రియ దైవ జనాంగమా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఒకవేళ మనం దేవునికి సరైన విధంగా మొరపెట్టలేదేమో దేవుని సన్నిధిలో సరైన విధంగా ఆయనకి తృప్తికరమైన భక్తి మనం చేయలేదేమో ఆయన్ని మనం గణపరచడం లేదేమో స్తుతించడం లేదేమో అయినను దేవుడు వాటన్నిటిని క్షమించబోతున్నాడు మన పాప దోషాలన్నిటిని ఆయన తుడిచివేసి మన మీద ఉన్న శిక్షను కూడా దేవుడు తుడిచివేయబోతున్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను నిర్మించిన వాణ్ణి తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాణ్ణి నేనే నిన్ను సృష్టించిన వాణ్ణి నేనే నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాడు కనుక ప్రియ దైవ జనాంగమా ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నా ఇక నుండైనా మనం ఆయనకు మొరపెడతామా ఇక నుండైనా మనం ఆయన్ని గణపరుద్దామా స్తుతులతో ఆయన్ని గణపరుద్దామా మనస్ఫూర్తిగా భక్తి చేసి ఆ భక్తితో దేవుణ్ణి సంతృప్తి పరుద్దామా అలా చేయటానికి ఒక నిర్ణయం తీసుకుందాం ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు మనల్ని సృష్టించిన దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు కనుక అలా చేయటానికి ఒక తీర్మానం చేసుకుందాం నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరు సహాయకునిగా ఉండండి మమ్మల్ని సృష్టించిన దేవా మమ్మల్ని తల్లి గర్భంలో నిర్మించిన దేవా దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి మీరు సహాయం చేసి వారున్న కష్టాల నుండి వారున్న ఆపదల నుండి వారున్న బలహీనతల నుండి వారిని మీరే విడుదలపరిచి మీరే మేలు దయచేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ